Like the video, subscribe to the channel and press the bell icon for latest video updates. చదువుతూ పరలోక రాజ్యానికి ఇదే మార్గం, ఇదే మమ్మల్ని పరలోక రాజ్యం తీసుకెళ్ళగలదు, దేవుడి వైపు తీసుకెళ్ళగలదు, మోక్షానికి చేర్చగలదు అని చెప్పేసి నిర్ణయించుకొని కొన్ని లక్షల కోట్ల మంది చదువుతున్న బైబిల్లో మొట్టమొదటి వ్యక్తి ఆదాము. ఈరోజు కొద్దిసేపు దేవుని యొక్క వాక్యంలో నుండి ఆదాము గురించి చెప్పుకొని దైవ సేవకులకి సమయం ఇద్దాం. ఈ వ్యక్తి మనం మన వరకు మనకి తెలిసింది ఏంటి అంటే, ఈ వ్యక్తి ఒక దాని ఏమంటారంటే ఒక సామెతగా మిగిలిపోయాడు. ఈ వ్యక్తి ఒక సామెతగా మిగిలిపోయాడు. అనేకుల చేత అవమానకరమైన మాటలు మాట్లాడే విధంగా ఈ యొక్క ఆదాము అనే వ్యక్తి అయిపోవడం అనేది జరిగింది. మనం ఏమనుకుంటాం, ఈ రోజున మనం ఒక వ్యక్తి దేవుడికి వ్యతిరేకంగా పనులు చేస్తూ ఉంటాడు అనుకోండి, ఆ వ్యక్తి తనలో తాను ఏమనుకుంటాడంటే, ఇది ఆ రోజున దేవుడు సృష్టించినప్పుడు ఆదాము కనుక తప్పు చేయకోకుండా ఉంటే, పాప బీజం అనేది ఆదాములోనికి వెళ్లకుండా ఉంటే, నేను ఈరోజు తప్పు చేసేవాడిని కదా, ఆ రోజు ఆదాము తప్పు చేయడం వలన నాలో ఆ పాప ఫలితం అనేది ఈరోజు వరకు అలాగే ఉంది. నేను ఎంత కంట్రోల్ చేసుకుందాం అనుకున్నా కూడా నేను పాపం అయిపోయి వెళ్ళిపోవడానికి కారణం ఏంటంటే అది ఆదాము చేశాడు అని చెప్పేసి ఆదాము వైపు ఏదైతే చూపిస్తాడు, ఎవడో తప్పు చేసిన ప్రతి ఒక్కరు కూడా ఆ రోజున ఆదాము తప్పు చేయబట్టి ఈ రోజుకి అదే తప్పు కొనసాగుతూ వస్తూ ఉంది. మనం ఎంత కంట్రోల్ చేసుకుందాం అన్న మైండ్, తప్పు చేయకూడదు, అటు వెళ్ళకూడదు, ఇది చేయకూడదు, ఇది తినకూడదు, ఇది మాట్లాడకూడదు, ఇది ఆలోచించకూడదని నాకు నేను ఎంత కంట్రోల్ చేసుకుందాం అనుకున్నా అది అవ్వట్లేదు. కారణం ఏంటంటే ఆ రోజున ఆదాము చేసిన తప్పు వలన నేను ఈ రోజున అలా కంట్రోల్ చేసుకోలేకపోతేనే ఆదాము వైపు తప్పు వేలెత్తి చూపిస్తాను ప్రతి ఒక్కరు కూడా. ఎందుకంటే ఆ రోజున తప్పు చేసింది మరి ఆదామే కదా, ఆదాము తప్పు చేయడం వల్లనే కదా మరి పాపం అనేది సంక్రమించింది, దేవుడికి దూరం అయింది. అదే ఆదాము తప్పు చేయకోకుండా ఉన్నట్లయితే, ఆ పండు తినకోకుండా ఉన్నట్లయితే, అదే మహిమలో ఉండేవాళ్ళు ప్రతి ఒక్కరు, అదే ఎటర్నల్ లైఫ్లో ఉండేవాళ్ళు ప్రతి ఒక్కరు అని చెప్పేసి ఎవరికి వాళ్ళే భావన అనమాట. ఎవరికి వాళ్ళే కొన్ని కోట్ల మంది బైబిల్ చదువుతున్నా, ఆ కోట్ల మందిలో కనీసం ఒక 10% వదిలేసి 90% ఒక పీపుల్ ఎవరు ఉంటారు అంటే ఇదే అనుకుంటారు, ఆదాము చేసిన తప్పు వల్లే ఈ రోజున మేము ఇలా ఉన్నాం అని వివరిస్తాం. కానీ ఆదాము గురించి ప్రత్యేకంగా మనం తెలుసుకుంటే మనం అలా మాట్లాడటం వివరిస్తాం. అని ఆదాము అంటే ఒక కేవలం మట్టి బొమ్మ కాదు, కేవలం తప్పు చేసిన వాడు కాదు, కానీ అనాది కాలంలో ఏది సృష్టి ప్రారంభం ముందే ఆదాము దేవుడి ఆలోచనలో ఉన్నాడు. ఆదాము అంటే తప్పు చేసిన వాడు కాదు, కానీ ఆదాము అంటే దేవుని ఆలోచన. దేవుడి ఆదాము అంటే తప్పు చేసిన వాడు కాదు, కానీ ఆదాము అంటే దేవుని ఆలోచన, ఒక ప్రత్యేకమైన ఆలోచన, ఒక ప్రత్యేకమైన ఉద్దేశం, ఒక ప్రత్యేకమైన ప్రణాళిక. ఆ ప్రణాళిక నెరవేర్చడానికి, ఆ ఉద్దేశం నెరవేర్చడానికి, ఆ ఆలోచనను క్రియారూపకంగా అమలుపరచడానికి దేవుడు కొన్ని కోట్ల సంవత్సరాల నుండి ఆదాము చేయడానికి ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆదాము అంటే కేవలం మట్టి మనిషి మాత్రమే కాదు, దేవుడి స్తోత్రం హల్లెలూయా. ఆదాముకి కొన్ని స్పెషాలిటీస్ ఉన్నాయన్నమాట, సూపర్ న్యాచురల్ పవర్స్ అంటే ప్రత్యేకమైనవి, మనిషికి అతీతంగా ఉండే పవర్స్ అనమాట. దేవుడికి స్తోత్రం హల్లెలూయా. ఆదాముని దేవుడు నేల మట్టితో చేశాడు, ఒక బొమ్మగా చేశాడు. ఈ బొమ్మ కోసం, ఈ మట్టి బొమ్మ కోసం అంటే ఏదైనా కూడా ఇప్పుడు తల్లిదండ్రులు పిల్లలకు పెళ్ళిళ్ళు చేస్తారు, ఎందుకంటే వారి యొక్క వంశం అనేది అభివృద్ధి అవుతుంది. తల్లిదండ్రులు పిల్లలకు పెళ్ళిళ్ళు చేసేది వారి యొక్క వంశం అభివృద్ధి చెందడానికి అయినా, ప్రస్తుత కాలంలో వారి పిల్లల గురించి వాళ్ళు ఆలోచిస్తారు, వాళ్ళకు పుట్టబోయే వాళ్ళ గురించి వాళ్ళు ఆలోచించరు, ప్రస్తుత కాలంలో జరిగేదాని గురించి వాళ్ళు ఆలోచిస్తారు. అలాగే దేవుడు
ఆదాము హవ్వలను సృష్టి అభివృద్ధి చెందడానికి ఏది భూమి మొత్తం నిర్మించడానికి భూమి మీద వారు అభివృద్ధి చెందడానికి అనేక కొన్ని కోట్ల మంది భూమి మొత్తం మనుషులకి ఏర్పరచబడి వారు నాతో కూడా కలిసి ఉండడానికే అనే ఆలోచన దేవుడు కలిగి ఉన్న ప్రస్తుత కాలంలో ఆదాము గురించి మాత్రమే దేవుడు ఆలోచించాడు. ఆ రోజున ఏమాలోచించాడు, ఆదాము కోసం ముందే సృష్టికి ముందే అన్ని రకాల చెట్లు, అన్ని రకాల జంతువులు, అన్ని రకాల పక్షులు సూర్యచంద్రులను వేరు చేయడం, అంటే పగటి రాత్రుల్లో వేరు చేయడం, నేలని సముద్రాన్ని వేరు చేయడం, ఇవన్నీ కూడా ఆదాము కోసం ఆ రోజు చేశాడు. మన కోసం చేసేది కరెక్టే, ప్రస్తుతం అది ఆదాముకు మాత్రమే ఉపయోగపడేది. ఆ రోజున ఆదాముకు మాత్రమే ఉపయోగపడేది. రేపొద్దున పిల్లలు పుడతారు కదా అని అది ఆడపిల్ల మగపిల్ల అనేది తెలియకపోయినా ఈ రోజు మనం మగపిల్లడి కోసం డ్రెస్సులు కొట్టేయం, రేపొద్దున పిల్లలు పుడతానని అది దేవుడికి మాత్రమే తెలుసు. అలాగే అది మన ఆలోచన, అది ఎప్పుడో కదా అప్పుడు చేయొచ్చులే, అప్పటి కాలంలో అది ఆడపిల్ల అయితే ఆడపిల్లని డ్రెస్ నేను కొంటాను, మగపిల్ల మగపిల్లడి అయితే మగపిల్లడికి నేను డ్రెస్ కొంటాను అని చెప్పేసి తల్లిదండ్రులైన వాళ్ళు లేకపోతే అమ్మమ్మ తాత వాళ్ళు వాళ్ళు ఆలోచించుకుంటూ ఉంటారు అది ఎప్పుడో జరిగింది కాబట్టి, అప్పుడు నేను వంటనే దాని పరిస్థితులను పెట్టాను. దేవుడు జరిగేది తర్వాతదైనా కూడా అందరి కోసం చేసినా కూడా ప్రస్తుత కాలంలో ఆదాము మాత్రమే ఉంది దేవుడికి. ప్రస్తుత కాలంలో అది ఉపయోగపడేది ఆదాము మాత్రమే. అందుకనే అన్ని రకాలు అప్పటికప్పుడు అన్ని రకాలు చేశాడు దేవుడు. అనుకోలే ఏది ఆదాముకి ఇవన్నీ ఎందుకులే, సృష్టి మొత్తం అభివృద్ధి చెందిన తర్వాత, జనాల మొత్తం నిండిన తర్వాత, భూమి మొత్తం నిండిన తర్వాత, జంతువులను చేద్దాం, పక్షులను చేద్దాం, అందరూ తినడానికి సరిపోయేది ఇది సముద్రంలో జీవులను చేద్దాం, మేకలు చేద్దాం, పొట్టేళ్ళని చేద్దాం, ఇలాగ అన్నీ కూడా మనుషులందరూ అభివృద్ధి చెందిన తర్వాత ఆహారాన్ని మనుషుల కోసం సిద్ధపరుద్దామని దేవుడు అనుకోవాలి. ఆ రోజున ఆదాము కోసం సమస్తాన్ని సమకూర్చాడు దేవుడు. అంత ప్రత్యేకమైన వాడు ఆదాము దేవుడి దృష్టిలో. అంతమంది కోసం ఈ సృష్టిలో ఇప్పుడున్న మనుషులందరి కోసం దేవుడు ఏర్పరిచిన ఆహారం ఏదైతే ఉందో, ఇప్పుడున్న మనుషులందరి కోసం దేవుడు ఏర్పరిచిన సౌకర్యాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆదాము కోసమే దేవుడు ఏర్పరిచాడు. ఆ రోజున ఏమంటే ఒక మనిషిగా అని చెప్పేసి ఆదాముని పక్కన పెట్టేదా, అంటే ఇప్పుడున్న మనుషులందరూ తింటున్న ఆహారం ఆ రోజున ఆదాము కోసం మాత్రమే ఉందంటే ఆదాము దేవుడి దృష్టిని ఎంత దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే అంత ప్రత్యేకంగా ప్రేమించిన ఆదాము ఎంత సూపర్ న్యాచురల్ పవర్స్ ఉన్నాయంటే ఆదాముకి ఆ జంతువులకి ఆదామే పేరు పెట్టాడు. అక్కడున్న జంతువులకే కానీ వృక్షాలకే కానీ అక్కడ పాకే ప్రతి జీవికే కానీ ఆదామే పేరు పెట్టాడు. పైగా ఇతను కళ్ళు మూసుకుని చెప్పగలను ఎదురుగా ఏ జంతువు వెళ్తున్నారు. దేవుడికి స్తోత్రం. కొన్ని లక్షల జీవులు ఉన్నాయి ఈ ప్రపంచంలో, కొన్ని కోట్ల జీవులు ఉన్నాయి ఈ ప్రపంచంలో, కొన్ని కోట్ల జాతుల వృక్షాలు చెట్లు ఉన్నాయి ఈ ప్రపంచంలో. ఆదాము ఏ దేనికైనా ఏ పేరు పెట్టాడు, దేనికి ఏ పేరు పెట్టాడో కళ్ళు మూసుకుని చెప్పగలను. అంత సూపర్ న్యాచురల్ పవర్స్ అనేవి ఆదాము ఉన్నాయి. మన వరకు మనకేం తెలుసు, ఆదాము తప్పు చేశాడు దేవుడి దృష్టిలో. ఆదాము తప్పు చేశాడు దేవుడి దృష్టిలో. దేవుడు తినొద్దన్న పండు తిన్నాడు, కానీ దేవుడి దృష్టిలో ఆదాము, మన దృష్టిలో ఆదాము తప్పు చేసిన వాడు, కానీ దేవుడి దృష్టిలో ఆదాము ప్రత్యేకమైన వాడు, ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడిన వాడు, ప్రత్యేకంగా నిర్మించబడిన వాడు. అలాగనే ఆదాము కోసం అంతే ప్రత్యేకంగా అన్ని కూడా దేవుడు సమకూర్చాడు. అంత మాత్రమే కాకుండా ఇక్కడ ఉన్న జంతువులన్నిటికీ, వృక్ష చెట్లన్నిటికీ కూడా, వృక్ష జాతులన్నిటికీ కూడా ఆదాము పేరు పెట్టడం అనేది జరిగింది. అంత గొప్పవాడు. మనం అనుకునేది ఏంటంటే ఆదాము 930 సంవత్సరాలు బ్రతికాడు. ఆదాము ఎప్పుడు పుట్టాడో ఎవరికి తెలియదు, కానీ ఇంటర్నెట్లో మనం సెర్చ్ చేసినట్లయితే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేస్తున్నాను. నేను 2-3 చదివా. ఒకరేమో 3700 చిల్లర చెప్పారు, 3700 సంవత్సరాలు అయింది ఏది
క్రీస్తు పూర్వం అంటే ఇప్పుడు ఈ దగ్గర దగ్గర 6000 సంవత్సరాలు అనుకోండి, 6000 సంవత్సరాలు అయిందని చెప్పారు ఇప్పటికి దగ్గర దగ్గర ఒకళ్ళు. ఇంకొకరు ఏం చెప్పారంటే క్రీస్తు పూర్వం సెప్టెంబర్ 26 5674 అని చెప్పాడు. ఏది అతను డేట్తో సహా మెన్షన్ చేశాడు, సెప్టెంబర్ 26 క్రీస్తు పూర్వం 5674 5674 2019 కూడితే ఎంత, 7600 ఎంత అవుద్ది, 90 చిల్లర అవుద్ది, 7670 అవుద్ది సంథింగ్. అంటే ఆ అన్ని సంవత్సరాలు అయింది క్రీస్తు పూర్వం 5674 ఆ టైంలో ఆదాము జన్మించాడని చెప్పేసి. కానీ బైబిల్ ఏముంది, 930 సంవత్సరాలు ఉంది. మరి మిగిలిన సంవత్సరాలు దేవునికి స్తోత్రం. ఈ 930 సంవత్సరాలు ఎప్పుడు నిర్ణయించబడింది, ఎప్పటి నుండి కౌంట్ చేయబడింది అంటే ఆదాము పండు తిన్న దగ్గర నుంచి కౌంట్ చేయబడింది. దేవునికి స్తోత్రం. మరి అంతకు ముందు కొన్ని వేల సంవత్సరాలు దేవుడితో ఆడాము గడిపాడు. కొన్ని వేల సంవత్సరాలు మన వరకు తెలిసింది ఏంటంటే అవ్వమ్మ పండించింది ఎవరికి, ఆదాము. అపవాదైన సాతాను ఆదాము దగ్గరికి వెళ్ళి పండు తినమని చెప్పరా, ఎవరి దగ్గరకు వచ్చాడు, అవ్వమ్మ దగ్గరకు వచ్చాడు. 930 సంవత్సరాల క్రితం ఏది అతను దేవుని దృష్టిలో చనిపోయిన రోజున, పండు తిన్న రోజున ఏది ఆదాము పండు తిన్న రోజు నుంచి 930 సంవత్సరాలు బ్రతికాడు. అంటే ఆదాము 930 సంవత్సరాలకు ముందు దేవునితో సహవాసం అనేది కోల్పోయాడు. అంటే ఆ రోజునే పండు తినడం అనేది జరిగింది. ఆ పండు తినడానికి కొన్ని వేల సంవత్సరాలు ఆదాము ఈ లోకంలో బ్రతికాడు. ఆ బ్రతికినంతకాలం అపవాది వెళ్ళి ఏం చెప్తున్నాడు, పండు తిను అని చెప్తానే ఉన్నాడు. కానీ ఆదాము ఏమన్నాడు, నో 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 అన్నాడు. అందుకనే ఈ ఆదాము ఏం చేసి ఈ అపవాది అయిన సాధన ఏం చేశాడు, ఆదాము వదిలేసి అవమ్మ పట్టుకున్నాడు. అవమ్మ ఏం చేసింది, ఇది చూడటానికి అందముగా రమ్యముగా తినడానికి యోగ్యముగా ఉందని చెప్పేసి చెప్పగానే మన ఆడవాళ్ళకి మరి అందం అంటే మరి ఇష్టం కదా, అందుకని చెప్పేసి అందవరకు కానీ అందం దగ్గర పడిపోయింది, పండు తినేసింది. నేను అందంగా ఉండడమే కాదు మా ఆయన కూడా అందంగా ఉండాలని చెప్పేసి ఆయన కూడా కొన్ని పండించింది, ఆమెకులు ఆయన కూడా తినేసాడు. మరి పెళ్ళ చెట్లు తినడం ఏదైనా తినేస్తారు కదా, ఇప్పుడు మామిడి ఏదైనా నేను తిన తప్పిస్తాను. అలాగే మరి భార్యమంగానే మరి అందమైన భార్యంగానే మరి ఆ పండు ముందు తినేసింది కాబట్టి అందంగా మారిపోయింది. ఇంకా అంతకుముందు ఉన్న అందం కంటే ఇంకా అందంగా మారిపోయింది. మరి అందమైన భార్యంగానే తినేశాడు. అపవాది చెప్పిన మాట లేదు కానీ భార్య చెప్తే మాట తినేశాడు. కానీ అపవాదిని గెలవగలిగాడు కానీ భార్యని గెలవలేకపోయాడు. ఇస్తాను అదే కానీ ఆదాము మన దృష్టిలో అపవాది చేత శోధించబడి ఓడిపోయిన వాడు కాదు, కానీ అది పొరపాటున అవ్వమ్మ చేతిలో పడేది కాబట్టి, అవ్వమ్మ ఇచ్చింది కాబట్టి అది మంచిది అయి ఉండదని పొరపాటున తీసుకుని తినడం జరిగింది. దేవునికి స్తోత్రం. 930 సంవత్సరాలు పూర్వమే అతను ఉన్నాడంటే, కొన్ని వేల సంవత్సరాలు అతను దేవునితో బ్రతికాడంటే, ఆ వేల సంవత్సరాల కాలంలో అపవాది శోధించకుండా ఉండడం లాభం ఆదాముని. ఏమండి ఆదాముని ఆ వేల సంవత్సరాల బ్రతికిన కాలంలో ఆదాముని శోధించకుండా అపవాది ఉండడం, ఇది తింటే బలం వచ్చిందని, ఇది తింటే దేవుడు కంటే గొప్పవాడు అవుతాయని, ఇది తింటే దేవుడు వల్లనే మారుతామని, ఇది తింటే ప్రపంచం మొత్తం గెలవచ్చని ఆఖరికి యేసుక్రీస్తు ప్రభువుని కూడా శోధించాడు. ఏమని, నువ్వు నా కాలకు బ్రతికి రాజ్యాలన్నీ కూడా నీకు ఇస్తాను. మరి యేసుక్రీస్తు ప్రభువునే శోధించిన అపవాది ఆదాముని శోధించకుండా ఉండడా, శోధిస్తాను. ఆ శోధించిన శోధనలో అపవాది మీద ఆదాము గెలవడం బట్టే అవమ్మ మీద వెళ్ళాడు అపవాది. దేవుడికి స్తోత్రం. కానీ మనం ఏమనుకుంటామంటే
పొండి తిన్నాడు, మా ఇది వచ్చింది. పాపం చేశాడు, మేము పాపంలోనే ఉన్నాం. కానీ మనిషినే వాడు అపవాదిని ఓడించగలడం. దేవునికి స్తోత్రం. ఎందువలన అపవాదిని, అపవాది అయిన లూసిఫర్ దేవదూతని దేవుడు మొట్టమొదట దేవుని కంటే కొంచెం తక్కువ వాడిగా ఆ లూసిఫర్ని చేశాడు. దేవుని కంటే కొంచెం తక్కువ అంటే మిగిలిన పవర్స్ అన్ని కూడా ఆ లూసిఫర్ అనే దేవదూతకి ఇచ్చాడు. ఎందుకంటే ఈ ప్రపంచం అనేది నేను ఒక లోక కళ్యాణం చేస్తున్నా, నేను ఒక కొత్త ప్రపంచం అనేది ఏర్పరుస్తున్నా, ఆ కొత్త ప్రపంచం మొత్తం కూడా నీ ఆధీనంలో ఉంచుకో, నరులకి ఏ అవసరం కావాలన్నా కూడా, నరులకి ఏది కావాలన్నా కూడా నువ్వే చూసుకో, దాని గురించి నువ్వే పట్టించుకో అని చెప్పేసి మొత్తం పవర్స్ అన్ని ఇస్తే అప్పుడు అపవాదిగా ఏమనుకున్నాడు లూసిఫర్ అనే దేవదూత. ఈక్వల్ నేను దేవుళ్ళగానే ఉన్నాను కాబట్టి కొంచెం తక్కువ వాడిగా చేశాను కాబట్టి ఈ సింహాసనం నాదే అని చెప్పేసి అనుకున్న వెంటనే దేవుడైన యెహోవా ఆలోచన కనుగొని అపవాది అయిన సాధాన్ని కిందకి త్రోసి వేశాడు. ఆ త్రోసి వేసిన నాటి నుండి ఆదాముని శోధిస్తూనే ఉన్నాడు. కానీ ఆదాము పల్ల ఆదాము ఆ శోధనను జయించాడు. ఎందుకనే అంటే ఆదాము మట్టి బొమ్మ మాత్రమే కాదు, కానీ అతను దేవుని స్వరూపంలో దేవుని పోలికలో చేయబడిన వాడు. దేవునికి స్తోత్రం. ఆదికాండము 1:27 ఆ శోధనలో పడకపోవడానికి కలిగిన కారణం ఏంటంటే ఆ మహిమలో ఆయన తేజస్సులో ఆయన స్వరూపంలో ఉండడం. ఆదికాండము 1:27 దేవుడు తన స్వరూపం నరుని సృజించాడు. దేవుడు తన స్వరూపంలో నరుని చేశాడు కాబట్టి ఆ నరుని మీద అపవాది ఓడిపోయి. కారణం ఏంటంటే దేవుడి మహిమలో ఆ నరుడు ఉన్నాడు కాబట్టి. సామాన్య మనుషులైతే ఎరయంగానే పడిపోతారు. ఏది సామాన్య మనుషులైతే డబ్బులు వేయంగానే దానికి దాసోహం అయిపోతారు. దేవుడు మందిరానికి వచ్చిన తర్వాత ఒక మాట, డబ్బుల రంగనే ఒక మాట, లేదా బంగారం రంగనే ఒక మాట, లేదా ఆస్తుల రంగనే ఒక మాట, పదవి రంగనే ఒక మాట. పదవి వచ్చే వరకు ఒక రంగం ఉంటారు, పదవి రానంతసేపు ఒక రంగం ఉంటారు, వచ్చిన తర్వాత ఒక రంగం ఉంటారు. ఇలాగా దేవుని స్వరూపంలో లేకుండా, దేవుని మహిమలో లేకుండా, దేవుని కొరకు ఎదురు చూడకుండా ఉండే వారు, దేవుని ఎందు లక్ష్యం పెట్టని వారు ఎవరైతే ఉన్నారో శోధనలో ఈజీగా పడిపోతారు. ఈజీగా పెద్ద లెక్క ఇంకా. అందుకని అపవాదికుడు కూడా వాళ్ళ గురించి పట్టించకూడదు. ఎందుకంటే వాళ్ళందరూ మరణించారు కాబట్టి ఇలా అయితే అలా పడిపోతారు. కానీ పండిపోయిన పండు ఉంటుంది ఒకటి, పండిపోయిన పండు చెట్టుకి ఇలా కాకుండా అలా పండిపోతుంది. పాపం పండిపోయిన వాడు, అపవాది మార్గంలో ఉండేవాడు ఇలా కలపంగానే అలా పడిపోతారు. పెద్ద లెక్క చేయాల్సిన పని లేదు అపవాదికుడు. అపవాదికుడి గురి ఏంటంటే బలం కలిగిన వాళ్ళు, దేవుని మాట వినేవాళ్ళు, దేవుని మార్గంలో నడిచే వాళ్ళనే అపవాది యొక్క గురి అన్నమాట. అందుకని ఆదాముని ఎక్కువగా శోధించేవాడు. ఆదాము పల్లా ఓడించేశాడు. ఆదాము దేవుడు అపవాదిని ఓడించేశాడు. దేవుని స్వరూపంలో ఉన్నాడు కాబట్టి ఆదాము. అందుకనే ఈ ఆదాము నేను చెప్పిన మాట వింటలేదు, భార్య చెప్పిన మాట నేను వింటాడు అని చెప్పేసి భార్యని శోధించడం మొదలెట్టాడు. భార్య లొంగిపోయింది, భార్య ఓడిపోయింది. భార్య ద్వారా ఆ పాపపు పళ్ళు ఏదోనే, దేవునికి వ్యతిరేకమైన పళ్ళు ఏదోనే తెలిసి తెలియక ఆదాము తిన్నానే జరిగింది. ఆదాము కూడా ఆ రోజున తప్పు చేయడం. ఆ తప్పు చేసిన తర్వాత ఈ 930 సంవత్సరాలు బ్రతికాడు. ఈ 930 సంవత్సరాల్లో 8 తరాల మనుషుల్ని ఆదాము చూడడం అనేది జరిగింది. 8 తరాలను చూశాడు ఆదాము. ఈరోజు మనం చూస్తున్నామా, మన పిల్లలు పెరిగేదాకా ఆడ పెళ్ళి లేదాకా ఉండే సంతోషం. దేవునికి స్తోత్రం. అది కూడా చేతులు పెట్టుకుని అయ్యా నా పిల్లల పెళ్ళిని చూసేదాకా మమ్మల్ని బతికిచ్చే అని చెప్పేసి ప్రార్థన చేసుకుంటాం అన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలాగైపోయింది ఈ రోజున కాలం. ఈ రోజున మనుషుల యొక్క విధి విధానాలు, పరిస్థితులు, ఆహార అలవాట్లు అన్నీ కూడా ఇలాగ అయిపోయినాయి. మనకి దేవునికి వ్యతిరేకమైన జీవితాలు, ఎవరెస్ట్ వచ్చినట్టు వాళ్ళు కలిగి ఉన్న వ్యతిరేకమైన అలవాట్లు, దేవునికి వ్యతిరేకమైన అలవాట్లు, ఇవన్నీ కూడా మనిషి జీవితాన్ని తగ్గించేస్తూ వస్తుంది అన్నమాట. అయితే ఆదాము మనం అనుకున్నట్టు తప్పు చేసిన వాడు కరెక్టే, కానీ ఆ తప్పు
9 వందల 30 సంవత్సరాల క్రితం చేయడం వలన దేవునితో సహవాసం అనేది కోల్పోవడానికి జరిగింది. తెలిసి తెలియక చేయడం వలన అయినా కూడా, తెలిసి చేయడం వలన కాదు, తెలిసి తెలియకపోవడం వలన చేసిన తప్పు అయినా కూడా అది దేవుని యొక్క వ్యతిరేకమైంది. తెలిసి తెలియకపోవడం, చేసిన తప్పైనా కూడా, తెలియక చేసిన తప్పైనా కూడా అది దేవుడికి వ్యతిరేకమైంది. ఇప్పుడు ఆడాము తెలియక చేశాడు, ఒక భార్య తీసుకొచ్చింది మంచిదే అని అని చెప్పి తినేశాడు, తప్పు చేశాడు, పాపం చేశాడు. 2000 సంవత్సరాలు దేవుడితో బ్రతికిన ఆదాము, అపవాదిని ఓడించిన ఆదాము, అపవాది శోధనలో గెలిచిన ఆదాము, అవమ్మ పళ్ళు తీసుకొచ్చింది భయ తీసుకొచ్చి అనగా అని తినేశాడు. తెలియక చేసి తెలియక తప్పు చేశాడు, తెలియక పాపం చేశాడు. తద్వారా ఆ పళ్ళు తినడం వలన అతడు దేవుడితో సహవాసాన్ని ఆ మహిమని కోల్పోయాడు. అయితే మనం ఈ రోజున ఆదాముని, అదే ఏది, అపవాదిని మనం గెలవగలమా? ఆదాము వలె 1000 సంవత్సరాలు అపవాది పోరాడినా, ఆదాముని ఓడించడానికి అపవాది పోరాడినా, మనం ఆదాము వలె అపవాదిని ఓడించగలమా? లేదా అవమ్మో, అమ్మమ్మో, లేకపోతే మనమ్మో, పక్కింట్లో అమ్మో, ఎవరో ఒకరి ద్వారా మనం ఏదైనా తప్పు చేయగలిగినప్పుడు, ఏ తప్పు చేసే పరిస్థితి వచ్చినప్పుడు దాన్ని మనం గెలవగలమా అనే విషయాన్ని మనం పరిశీలన తెచ్చుకుంటే మనం ఖచ్చితంగా ఏ పరిస్థితులైనా కూడా గెలవగలం. కారణం ఏంటంటే ఆదాము తెలిసి తెలియక చేసినటువంటి తప్పు వలన తన మహిమను కోల్పోయాడు, దేవునికి వ్యతిరేకంగా జీవనం అనేది కొనసాగించాడు. తర్వాత యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తం వలన తిరిగి అదే మహిమను మనం పొందుకుంటాం. ఆదాముకి మనకి తేడా ఏంటంటే, ఆదాము కోసం చల్లపూట దేవుడైన యెహోవా ఆ ఏదో తోటలోకి వచ్చేవాడు, ఏది చల్లపూట మాత్రమే. కానీ యేసుక్రీస్తు ప్రభు ద్వారా మన చుట్టే తిరుగుతున్నాడు దేవుడు. ఏది చల్లపూట మాత్రమే కాదు, డే అండ్ నైట్. చల్లపూట అంటే సాయంకాలం, సాయంకాలం మాత్రమే కాదు, కానీ యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తంలో కడుగుపడడం వలన, ఆయనతో ఒక నిబంధన మనం ఏర్పరచుకోవడం వలన దేవుడైన యెహోవా తన దూతలను మన చుట్టూ కావలి ఉంచి తన సన్నిధిని మన చుట్టూ డే అండ్ నైట్ కూడా ఉంచుతున్నాడు. రాత్రి పగలు ఒక సాయంకాల సమయంలోనే కాదు. కాబట్టి మనం అపవాదిని ఓడించగలడానికి సమర్థం, అపవాది శోధనలో పడకుండునట్లుగా లేదా అపవాది శోధనను ఎదిరించినట్లుగా దేవుడు తన ఆత్మను మనకు దయచేశాడు, మనల్ని బలపరిచాడు, బలంతో నింపాడు. బలహీనమైన శరీరాలని, బలహీనమైన ఆత్మలను, బలహీనమైన మనసులను, బలహీనంగా తీసుకునే నిర్ణయాలను దేవుడి సన్నిధిలో అప్పగించినట్లయితే మనం బలపరచబడతాం. బలహీనమైన ఆలోచనలు అనేవి ఇంకా మరుగైపోతాయి. బలమైన ఆలోచనలు కావండి, బలమైన నిర్ణయాలు కావండి, బలమైన నడకగా ఉంటుంది, బలమైన ఏదైనా పని చేస్తే అది బలమైనదిగా ఉంటుంది. దేవుడి కోసం బలమైన వారంగా దేవుడు స్థిరపరుస్తాడు. ఎప్పుడంటే మనం దేవుని మీద ఆధారపడినప్పుడు, తిరిగి ఆ మహిమను పొందుకున్నట్లుగా ప్రార్థించినప్పుడు, తిరిగి మనం బలం పొందుకున్నట్లుగా ప్రార్థించినప్పుడు, ఆదాము వలె మనము 1000 సంవత్సరాలు దేవుడితో గడపచ్చు, అలాగే మన అపవాదిని కూడా ఓడించవచ్చు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. అంత మాత్రమే కాకుండా అది తెలిసి తెలియకైనా కూడా, అది భార్య ద్వారా అవ్వచ్చు, భర్త ద్వారా అవ్వచ్చు, పిల్లల ద్వారా అవ్వచ్చు, ఇరుగు పొరుగు వాళ్ళ ద్వారా అవ్వచ్చు, ఎవరి ద్వారానే అవ్వచ్చు, చేసే తప్పు ఏదైతే ఉందో అది తెలిసి తెలియక చేసే తప్పైనా కూడా అది దేవునికి వ్యతిరేకంగా అవ్వకుండాట్లుగా మన మనసు మనకి తెలియజేస్తున్నది అది తప్పు, అక్కడికి మనం వెళ్ళకూడదు, అది మనం చేయకూడదు. అన్ని కూడా అండర్ కంట్రోల్ దేవుడిలో ఉంటాయి అన్నమాట, దేవుని కంట్రోల్లో ఉంటాయి అన్నీ కూడా. కాబట్టి మనం ఎప్పుడైతే మనల్ని దేవునికి అప్పగించుకున్నామో, ఆయన తన మహిమతో మనల్ని కప్పుతాడు, మనం భద్రపరచబడతాం, మనం సేఫ్గా ఉంటాం అనమాట. మనకి ఎటువంటి అపాయం అనేది జరగదు. పైనుంచి వర్షం అంత కింద కొడుకుంది మనకి, వర్షానికి మధ్యలో గొడిగానే ఉంది, అంత వర్షం కుడితే మన మీద మనకి నీటి పట్టు రాదు. అంటే అపవాదాలు శోధిస్తూ ఉన్నా కూడా మనదాగరాడు, మన మెయిన్ కాబట్టి మనల్ని మనం దేవునికి అప్పగించుకుందాం. ఆదాము ఎలాగ దేవునికి సరెండర్ అయి ఉన్నాడు, ఆ దేవుని ఆజ్ఞలు పాటించకుండా, ఏది పాటిస్తూ తన జీవితాన్ని ఏదైనా తోటలో గడుపుతూ ఉన్నాడు, అలాగనే మనము దేవునికి సరెండర్ అయి ఉండిన ఎలా దేవునికి
పూర్తిగా అప్పగించుకునేట దేవుడు గొప్ప కార్యాలు మన జీవితాల్లో చేస్తాడు ఖచ్చితంగా. దేవుడు ఈ మాటలు దీవించినాయి, ఇంకా చెప్పు పనులు కొంత చాలా దేవుడు ఈ మాటలు దీవించిన తర్వాత ఈ సమయం దేవుడు దైవ సమయంలో